ఆశలపద్దు నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల సమర సంఘం పూరించకముందే ఎన్నికల తైలాలతో పాటు సామాన్య ప్రజానీకం ఆశలను సాకారం చేస్తుందని అంతా భావిస్తున్నారు. కేంద్ర మధ్యంతర బడ్జెట్ ఈ రోజే పార్లమెంట్ ముందుకు రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటల సమయంలో నూతన పార్లమెంట్ భవనంలోని లోక్సభలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 9 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి మంత్రి నిర్మల చేరుకుంటారు. బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములైన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆమె రాష్ట్రపతి భవన్ కు వెళ్తారు. ఉదయం 9:30 గంటలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ గురించి వివరించి ఆమె అనుమతిని తీసుకోనున్నారు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు నూతన పార్లమెంట్ భవనానికి నిర్మల ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల బృందం చేరుకుంటుంది. బడ్జెట్ సమర్పణకు ముందు ఉదయం పార్లమెంట్ ఆవరణలో కేంద్ర మంత్రిమండలి ఒకసారి భేటీ కానుంది. ఈ భేటీలోనే మధ్యంతర బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు మంత్రి లోక్సభలో అడుగు పెడతారు. బడ్జెట్ ప్రతులను చదివి ఆయా శాఖలకు నిధుల కేటాయింపులు సహా సమగ్ర బడ్జెట్ స్వరూపాన్ని ఆవిష్కరిస్తారు. లోక్సభలో ఆమె బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యాక ఆయా పద్దుల ప్రతులను రాజ్యసభలో సభ్యులకు అందజేస్తారు. నిర్మల ఇలా బడ్జెట్ను ప్రవేశపెట్టడం వరుసగా 6వసారి. గురువారం నాటి బడ్జెట్తో కలుపుకొని 5 పూర్తి బడ్జెట్లు ఒక మధ్యంతర బడ్జెట్ను ఆమె ప్రవేశపెట్టిన వారవుతారు. దీంతో గతంలో మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును నిర్మలా సమం చేయనున్నారు. మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హాలు 5 సార్లే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లో అద్భుత ప్రకటనలు ఆశించవద్దని విత్త మంత్రి విస్పష్టంగా చెప్పారు. మధ్యంతర బడ్జెట్లో ప్రకటించే నూతన పథకాల అమలు బాధ్యత కొత్త ప్రభుత్వానిదే. అయినా సరే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మధ్యంతర బడ్జెట్లోనూ కొన్ని ఎన్నికల తాయిలాలు ప్రకటించే ధోరణి ఏనాడో మొదలైంది. 2004లో ఇదే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 50% డిఆర్ఎస్ అలవెన్స్లను మూల వేతనంతో కలుపుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ప్రణబ్ ముఖర్జీ, పీయూష్ గోయల్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రకటనలు వెలువడ్డాయి. అందుకే ఈసారి బడ్జెట్ ఊరటలు ఉంటాయని జనం గట్టిగా నమ్ముతున్నారు. పెట్రోల్ డీజిల్పై సుంకం తగ్గించి ధరలు కాస్తంత కిందకు దించడం, పీఎం ఆవాస్ యోజన తరహా కొత్త పథకం, విద్యుత్ వాహనాలకు రాయితీ పొడిగింపు వంటి ఆర్థిక సాయం కోసం మధ్యతరగతి వర్గాలు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. పన్ను స్లాబ్లను సరళీకరిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. 6వసారి పద్దుల చిట్టాతో పార్లమెంట్ గడప తొక్కుతున్న విత్త మంత్రి ఏ మేరకు జనాలపై అద్భుత పథకాల పన్నీరు చల్లుతారో చూడాలి మరి. ఇక ఇవాల్టి బడ్జెట్పై బిజినెస్ అనలిస్ట్ కారుణ్యారావు విశ్లేషణ చూద్దాం. యూనియన్ బడ్జెట్ ఏమో ఒక ఇంటరిమ్ బడ్జెట్ ఉంటుంది ఓట్ ఆన్ అకౌంట్ పర్పస్ కోసం. సో ఏవైనా మేజర్ అనౌన్స్మెంట్స్ లేకపోతే పాలసీ చేంజెస్ అన్లైక్లీ ఈసారి. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కేపెక్స్లో ఎంత ఎక్స్పాన్షన్ అయింది, ఏ ఎక్స్టెంట్ వరకు ఫిస్కల్ కన్సాలిడేషన్ అయిందో ఆ ఫ్యాక్టర్స్ చాలా క్లోజ్లీ మార్కెట్ స్క్రూటినైజ్ చేస్తాయి. ఎందుకంటే దాని డైరెక్ట్ ఇంప్లికేషన్ గ్రోత్ ఇంకా జీసెక్ ఈల్స్ మీద పడుతుంది. సో లెట్స్ సీ అనలిస్ట్ బ్రోకరేజెస్ రేటింగ్ ఏజెన్సీస్ ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి యూనియన్ బడ్జెట్ నుంచి. రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అనుసారం FY 2025లో యూనియన్ బడ్జెట్ ది టార్గెట్ ఫిస్కల్ డెఫిసిట్ ఏమో 5.3% ఆఫ్ జీడిపి ఉంటుంది. ఈ ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ తోటి బడ్జెటెడ్ కేపెక్స్ 10.2 trillion rupees వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు FY 2025 కోసం. విచ్ మీన్స్ దట్ స్లో డౌన్ అవుతుంది గ్రోత్లోనే. ఎందుకంటే కోవిడ్ తర్వాత ప్రతి ఏడాది మేము 20% గ్రోత్ చూసాం. కానీ ఈ బడ్జెటెడ్ కేపెక్స్ 10.2 trillion rupees అండ్ వాళ్ళు అనుకున్న ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ ఉంటే షార్ప్ స్లో డౌన్ అవ్వచ్చు గ్రోత్లో టు 10%. ఇక్రా ఆల్సో ప్రొజెక్ట్స్ జీడిపి టు గ్రో బై 6.2% FY 2025లో. సో 6.2% జీడిపి గ్రోత్ వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నారు. FY 2025 టార్గెట్ గవర్నమెంట్ ది క్యాపిటల్ స్పెండింగ్ కోసం ఏది కీ ఇంజిన్ ఫర్ గ్రోత్ ఉంటుందో అది కూడా చాలా ఇంపార్టెంట్ మానిటరబుల్ ఉంటుంది బడ్జెట్లోని. సో ఇక్రా ఏమో అడిక్వేట్ అలొకేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది టువర్డ్స్ సెక్టర్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, హైవేస్, రైల్వేస్ ఎట్సెట్రా. వాటికి ఎక్కువ డబ్బు, వాటికి ఎక్కువ బడ్జెట్ అలొకేషన్ ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 2025లో. డిఫెన్స్ క్యాపిటల్ అవుట్లే ఎస్పెషలీ ఆర్ఎండి అండ్ అక్విజిషన్స్ కోసం కూడా ఫర్దర్ ఎంత డబ్బు వాళ్ళు అలొకేట్ చేస్తారో అది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది టు వాచ్ అవుట్ ఫర్. బికాస్ గవర్నమెంట్ ది ఆఫ్ కోర్స్ ఫోకస్ ఉంది ఆన్ ఎన్కరేజింగ్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఇమర్జింగ్ టెక్నాలజీస్. సో దానివల్ల ఇన్ఫ్రా అండ్ డిఫెన్స్ మీద ఫోకస్ ఉంటుందని ఇక్రా అనలిస్ట్ అనుకుంటున్నారు. నమురా అండం ఏంటంటే ప్రీ ఎలక్షన్ బడ్జెట్ ఇది. సో దే ఎక్స్పెక్ట్ గవర్నమెంట్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ రెండింటినీ
బ్యాలెన్స్ చేసుకుని నడుస్తుందని. సో లోవర్ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 5.3% ఆఫ్ జీడిపి ఉంటుందని. నోమురా అనుసారంగా గవర్నమెంట్ ఇస్ ఆన్ ట్రాక్, వాళ్ళ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ఏది 5.9% ఆఫ్ జీడిపి ఉండేది FY24లో. సో గవర్నమెంట్ ఈజ్ ఆన్ ట్రాక్ టు మీట్ దాట్ టార్గెట్ అని నోమురా అనలిస్ట్ అంటాం. స్టెల్లర్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్, హయర్ డివిడెండ్స్, ఎక్స్పెండిచర్ కన్సాలిడేషన్, వీటిల వల్ల వాళ్ళ టార్గెట్ ఈసారి అచీవ్ అవుతుందని నోమురా అనలిస్ట్ హైలైట్ చేశారు. అప్కమింగ్ ఎలక్షన్స్లోనే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎన్హాన్స్డ్ ఫోకస్ ఆన్ గరీబ్, యువ, అన్నదాత అండ్ నారీ. ఈ నాలుగు పిల్లర్స్ మీద ఏది బీజేపీది గ్యాన్ స్ట్రాటజీ ఉందో, సో ఇన్ లైన్ విత్ దాట్ నోమురా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వేరు వేరు అనౌన్స్మెంట్స్ అవుతాయని. కానీ గవర్నమెంట్ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ఏమో వాళ్ళు 5.3% ఆఫ్ జీడిపిఏ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇన్ FY25. అండ్ దాంతో లైక్ ఐ సెడ్, కేపెక్స్ గ్రోత్ స్లో డౌన్ అవుతుంది అప్రాక్సిమేట్లీ 16.5% ఇయర్ ఆన్ ఇయర్ FY25లో. దెన్ వీ హ్యావ్ మోతీలాల్ ఓస్వాల్. అప్కమింగ్ జనరల్ ఎలక్షన్స్ తో వల్ల కొంచెం పాపులర్ స్కీమ్స్ అనౌన్స్ అవుతాయని మోతీలాల్ ఓస్వాల్ అనలిస్ట్ అనుకుంటున్నారు. ఇవి ఇంటరిమ్ బడ్జెట్ 2024లో 2024-2025లో ఇంక్లూడ్ అవుతాయని. సో దే విల్ బీ వాచింగ్ అవుట్ ఫర్ పాలసీస్ మూడు కీ ఏరియాస్లో. నంబర్ వన్, అగ్రికల్చర్ సెక్టర్. అఫ్కోర్స్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్లో మేము కొంచెం వీక్నెస్ చూసాం అగ్రికల్చర్ సెక్టర్లో. ఫైనలీ మోతీలాల్ ఓస్వాల్ అనలిస్ట్ అండం ఏంటంటే, ఈ అప్కమింగ్ జనరల్ ఎలక్షన్స్ వల్ల పాపులర్ స్కీమ్స్ అనౌన్స్ అవ్వచ్చు ఇంటరిమ్ బడ్జెట్ 2025లోనే. సో దే విల్ బీ వాచింగ్ అవుట్ ఫర్ త్రీ ఏరియాస్. నంబర్ వన్, అగ్రికల్చర్, ఎందుకంటే ఈ సెక్టర్ బాగా వీక్గా ఉండేది పాస్ట్ ఫ్యూ క్వార్టర్స్లో. సో ఏవైనా పాపులర్ మెజర్స్ ఏవి ఫార్మ్ ఎకానమీ మీద ఫోకస్డ్ ఉంటాయో వాటిల మీద ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. ఇట్ మే ఇంక్లూడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ పిఎం కిసాన్ స్కీమ్, లేకపోతే ఇంక్రీస్డ్ బెనిఫిట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్సూరెన్స్, లేకపోతే మగన్ రేగా అలొగేషన్, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. నంబర్ టూ, కట్ ఇన్ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్. సిన్స్ September 2019, ఎప్పుడు లాస్ట్ వాళ్ళు కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్లో కట్ చేశారో, దెర్ హ్యాస్ బీన్ అ కంటిన్యూస్ డిమాండ్ దట్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్లో కూడా కొంచెం డిడక్షన్ అవ్వాలని. సో న్యూ ట్యాక్స్ రిజీమ్ ఆల్సో ఎక్కువ అట్రాక్టివ్గా వాళ్ళు చేసి అనౌన్స్ చేయొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది. అండ్ ఫైనలీ సమ్ ఇన్సెంటివ్స్ టు బూస్ట్ రెసిడెన్షియల్ లేకపోతే కమర్షియల్ ప్రాపర్టీ మార్కెట్ని ఇంకా ఫర్దర్ బూస్ట్ చేయడానికి, దానికి ఇంకా ప్రొపెల్ గ్రోత్ ప్రొపెల్ చేయడానికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏమైనా అనౌన్స్మెంట్స్ అవ్వచ్చని. కానీ ఓవరాల్ అకార్డింగ్ టు మోతీలాల్ ఓస్వాల్ ఇండియా ది ఎకనామిక్ గ్రోత్ FY24లో ఆంటిసిపేషన్ కన్నా ఎక్స్పెక్టేషన్ కన్నా మచ్ బెటర్గా ఉండేది. అండ్ అప్కమింగ్ జనరల్ ఎలక్షన్స్ మే వారెంట్ కొన్ని అనౌన్స్మెంట్స్ ఫర్ ఫార్మ్ ఎకానమీ అండ్ లోవర్ ఇన్కమ్ క్లాసెస్, అవి ఫోకస్ ఏరియాస్ ఉంటాయని మోతీలాల్ ఓస్వాల్ అనలిస్ట్ అంటారు.